నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి ఒక డేంజరస్ గేమ్ స్టార్ట్ చేశాడు ఇండియా కూటమి పక్షాలు అన్నిటినీ ఆహ్వానించి ఢిల్లీలో ధర్నాలో ఆయన వాళ్ళందరినీ తన పక్కన కూర్చోబెట్టుకొని ఈ ఆయన తెచ్చిన ఫోటోలని వీడియోలని చూపించి మరి బీజేపీని ఏమైనా బెదిరిద్దాం అనుకున్నాడా లేకపోతే ఇండియా కూటమి వైపుగా చేరదాం అనుకున్నాడా తెలియదు కానీ ఆయన ఆడిన డ్రామాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమూలంగా క్లోజ్ అయిపోయే సంకేతాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆడిన ఒక పెద్ద వింత డ్రామా ఏమిటి దాని బీజేపీ ఇండియా కూటమి అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు ప్రబలిపోతూ ఉన్నాయి అని నలభై ఐదు రోజులు తిరగకుండానే ఢిల్లీలో ధర్నాకి పిలుపునిచ్చాడు ఆయన కొన్ని ఫోటోలని వీడియోలని తీసుకెళ్ళి ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా అనే పేరు చెప్పుకొని ఓ పెద్ద డ్రామా నడిపాడు ఇక దానికి ఇండియా భాగస్వామి పక్షాలైన అఖిలేష్ యాదవ్ని ఇక ఉద్ధవ్ ఠాకరే శివసేన నుంచి కొంతమందిని తృణమూల్ కాంగ్రెస్ నుంచి కొంతమంది ఏఐడిఎంకే కొంతమంది వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నట్టుగా వాళ్ళు అక్కడ మాట్లాడటం కూడా జరిగింది ఆయన చూపించిన వీడియోలు ఫోటోలు వీటన్నిటినీ వాళ్ళు చూసి వాళ్ళకు తోచింది ఏదో చెప్పారు ఎందుకంటే శత్రువుకి శత్రువు మన మిత్రుడు అన్నట్టు వాళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తే వచ్చారేమో తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కేంద్ర స్థాయిలో రాజకీయాలు ఎప్పుడూ నడిపిన వాడు కాదు వీళ్ళందరితో ఎవరితోనూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధాలు కూడా లేవు అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చారు అని అంటే ఇది ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడిన ఒక నాటకం ఈ వాళ్ళందరినీ వీళ్ళే పిలుచుకొని వచ్చి మరి ఇక్కడ వీటన్నిటినీ చూపించారు వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ మీదనో లేకపోతే ఎన్డీఏ మీదనో పట్టానికి ఏదో ఒక అంశం దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు అయినా వాళ్ళకి పోయేదేమీ లేదు వస్తారు జగన్మోహన్ రెడ్డితో కలిసే ఆ వీడియోలు ఫోటోలు చూస్తారు ఇంత అరాచకం ప్రబలిపోతోంది ఎన్డీఏ అధికారంలో ఉండగానే ఇది చూడండి ఏం జరుగుతుందో అని నాలుగు మాటలు మాట్లాడతారు వాళ్ళ పాటిని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ రిస్క్లో పడింది జగన్మోహన్ రెడ్డి మరి ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాననే సంగతి తెలిసినా కూడా అంతకు మించి వేరే మార్గం లేదు ఆయనకి బీజేపీతోటి నేర్పుతున్న సంబంధాల్లో కానీ నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళందరూ వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చినప్పటికి కానీ వాళ్ళకి ఎటువంటి సంకేతాలు ఏమీ అందలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేయదలుచుకున్నాడు ఢిల్లీ స్థాయిలో ఏదో ఒకటి చేస్తే కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పార్టీ మనుగడలోకి ఉండటం కష్టం అని ఊహించి టోటల్గా పార్టీని ముంచేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇండియా పక్షాలు వాళ్ళందరినీ ఆహ్వానించినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు ఆ విషయం అయితే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఆయన సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది అలాంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ ధర్నాకి వాళ్ళు వెళ్తే ఎలాంటి సంకేతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపిస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా తెలిసిందే మరి మిగతా సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివన్నీ అనుకుంటే అవి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలే ఈయన కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీయే కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారో అందరికీ తెలిసిందే ఇది మొత్తం అటు తిప్పి ఇటు తిప్పి బీజేపీ మీదనో మరి లేకపోతే ఎన్డీఏ మీదనో వాళ్ళు బ్లేమ్ చేసే విధంగా మాట్లాడి వెళ్ళిపోతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గొప్పోడనో జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదనో వాళ్ళు ఏం చెప్పరు కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసి ఢిల్లీ స్థాయిలో నేషనల్ మీడియాలో కూడా దీన్ని బాగా ప్రచారం చేయించుకుని బీజేపీకి దగ్గరగా చేరాలి అని అనుకుంటున్నాడు అనేది మరొక వార్త ప్రబలంగా బయటకు కానీ బీజేపీలోకి ఎన్డీఏలోకి ఈయన ఎటు ఆహ్వానించేది వాళ్ళు లేదు ఈయన కూడా వెళ్ళేది లేదు కానీ బీజేపీతో ఉన్న సంబంధాలు అమిత్ షా నరేంద్ర మోడీతో ఉన్న సంబంధాలని ఇలాగే నెరపాలి అని అంటే వీళ్ళందరి సహకారం అవసరమా జగన్మోహన్ రెడ్డికి అంటే వీళ్ళందరితో నేను కలిసిపోతాను కావాలంటే ఇండియా కూటమిలోకి వెళ్తాను మీరు నన్ను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబితే మరి బీజేపీ ఆ పని చేస్తుందా లేదు చేరిపోయాడు అని అంటే ఈయన్ని కూడా లాగనో కవిత లాగనో హేమంత్ సురేన్ లాగనో ఈయన కూడా అరెస్ట్ చేసి లోపలేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఎన్డీఏని బ్లేమ్ చేస్తూ అంటే ఇండియా కూటమిలో వైపుగా నేను వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని వాళ్ళకి చెప్పటం ఒకటే ఉద్దేశం అయినా కానీ మరి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితోటి ఏ విధంగా ఉంటుంది ఇండియా కూటమిలోకి వాళ్ళు తీసుకుంటారా అంటే మిగతా భాగస్వామ్య పక్షాలన్నీ చదితే తీసుకోవచ్చేమో అలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే తీరుతుంది అందుకోసమే వాళ్ళు నిన్న ఆ ఈ ధర్నాకు కూడా రాలేదు ఇంత పరిస్థితులు ఇలా ఎక్కడ నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ క్రిస్టల్ క్లియర్గా ఒక్కటైతే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయం అందుకనే ఈ డ్రామా ఆడుతూ ఉన్నాడు ఏ రోజు అరెస్ట్ చేసి లోపలేస్తారో తెలియదు ఇక పార్టీ ఉండదు గాక ఉండదు మనం పక్క పార్టీలని వెతుక్కుంటే నయం అనుకునేలాంటి పరిస్థితులన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఇలా రోసే కావచ్చు మిగతా చాలామంది నాయకులు ఓడిపోయిన వాళ్ళైనా లేకపోతే అసలు సీటే రాని వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డిని వదిలేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చారు ప్రస్తుతానికి ఎందుకంటే పక్క పార్టీలో జారటానికి ఇంకా అవకాశాలు ఏమీ కనిపించటం లేదు వాళ్ళు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించకపోవటం మూలాన వాళ్ళు పార్టీలోంచి అయితే బయటకు వచ్చారు ఏ పార్టీలో నుంచి వెళ్ళని ఏ పార్టీలోకి వెళ్ళని వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీలోంచి బయటకు రావాల్సిన అవసరం ఏముంది అని అంటే దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పటం ఒకటే కారణం కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామా ఆడబోతున్నాడు ఇలాంటి డ్రామాతోటి వైసీపీ రే గ్రేట్ రిస్క్లో ఉంటుంది ఎప్పుడైనా పార్టీ క్లోజ్ అయిపోవచ్చు ఆ క్లోజ్ అయిపోతున్న పార్టీలో ఇంకా ఉండటం అనవసరం అని వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాతే బయటకు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటే ఉంటాం పోతే పోతాం అనే ఉద్దేశంతో చేశాడా లేదు ఏదో ఒకటి పని మొదలు పెడితే కదా ఏదైనా సాధించటం కుదిరేది ఒకనొకప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళినప్పుడు ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది ఈ అంశం మొత్తం బాగా కలిసి వచ్చింది దాంతో ఆయన సీఎం దాకా రాగలిగాడు మళ్ళీ అరెస్ట్ అయితే మళ్ళీ సీఎం అవ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని వెతుక్కుని ఇలాంటి పని చేస్తున్నాడేమో తెలియదు కానీ బీజేపీతో సున్నం పెట్టుకోవటం కాంగ్రెస్ పార్టీలాగా కాదు కాంగ్రెస్ పార్టీలాగా వీళ్ళు మిన్నకుండా ఊరుకుండే మనుషులు కాదు మూలాల దాకా వెళ్ళి వేళ్ళుతో సహా పెకలించి వేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టు మాయం చేసేస్తారు అనేది మాత్రం ఇక్కడ వాస్తవంగా కనిపిస్తూ ఉంది ఇదే ఈరోజు కుండబత్తలు